స్ట్ టెక్ సెవెంటీన్ ఫిఫ్టీన్కి అందరికీ స్వాగతం డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పీఎం అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ ఒకసారికి జియో నుంచి జియో క్వాల్కమ్ ఇప్పుడు పార్ట్నర్ అవ్వబోతున్నారు లేదా కలిసి ఒక ఫైవ్ జీ ఫోన్ని అది కూడా హండ్రెడ్ డాలర్స్ లోపు అంటే తొమ్మిది వేల రూపాయల లోపు ఇండియాలో తీసుకురాబోతున్నారంట క్వాల్కమ్ ప్రాసెసర్తో జియో బ్రాండింగ్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ త్రీ ఏజీఎం అప్పుడే జియో నుంచి ఒక ఫైవ్ జీ ఫోన్ బడ్జెట్లో వస్తుందని చెప్పేసి మనకు రూమర్స్ వచ్చినాయి కాకపోతే అప్పుడు ఏమి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం జియో నుంచి బడ్జెట్లో ఒక ఫైవ్ జీ ఫోన్ చూస్తాం అది కూడా క్వాల్కామ్ ప్రాసెసర్ తోటి చూద్దాం మరి ఫోన్ ఎలా ఉంటుందో ఎప్పుడు తీసుకొస్తారో ఇవన్నీ మనకి ప్రెజెంట్ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ ప్రైస్ మాత్రం హండ్రెడ్ డాలర్స్ లోపు అయితే వస్తుంది మేము మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ప్రీమియం మెంబర్స్ కో ఫీచర్ అయితే ఉంటుంది మనం యూ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు యాప్ని మినిమైజ్ చేస్తాం పిక్చర్ పిచ్చిని పిక్చర్ మోడ్లోకి అది వచ్చేస్తుంది మనం నార్మల్గా చూసుకోవచ్చు మనకి డైరెక్ట్ యాప్ అయితే క్లోజ్ అయిపోదు వీడియో క్లోజ్ అయిపోదు ఇది ఇప్పుడు నాన్ ప్రీమియం మెంబర్స్ కూడా యూట్యూబ్ అయితే తొందరలో తీసుకొని రాబోతుంది ఇది ఆల్రెడీ వేరే దేశాలైతే నాన్ ప్రీమియం మెంబర్స్ కూడా ఉంది అమెరికా లాంటి దేశంలో నాన్ నాన్ ప్రీమియం మెంబర్స్ ఉంది కానీ ఇండియాలో అయితే లేదు తొందరలోనే మీకు మిగతా దేశాలు ఇండియాలో కూడా ఒకవేళ యూట్యూబ్ మీరు నాన్ ప్రీమియం మెంబర్ అయినా కానీ మినిమైజ్ అనుకోండి యూట్యూబ్ వీడియో మీకు పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్లో అయితే వస్తుంది మీరు వేరే యాప్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు వీడియో చూసుకుంటూ నెక్స్ట్ మనకి ఎక్స్ నుంచి అంటే ట్విట్టర్ నుంచి ట్విట్టర్లో ఆడియో వీడియో కాల్స్ ఓ ఫీచర్ వచ్చింది తెలిసిందే కదా ట్విట్టర్ నుంచి మీరు డైరెక్ట్ ఆడియో కాల్ చేయొచ్చు డైరెక్ట్ వీడియో కాల్ చేయొచ్చు సో ఈ ఫీచర్ ఓన్లీ వీళ్ళు ప్రీమియం మెంబర్స్ మాత్రమే తీసుకొని వచ్చారు ప్రెజెంట్ అయితే దీన్ని నాన్ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు వాళ్ళకు కూడా ఈ ఫీచర్ తీసుకొని వచ్చారు ఇండియాలో కూడా ఇది వచ్చింది ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుని చెక్ చేయొచ్చు ప్రెజెంట్ అయితే మేము చెక్ చేసాం మానే వర్క్ అవుతుంది ఆడియో కాల్ డైరెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి ఒకవేళ మీరు ఎక్స్ యూస్ చేస్తుంటే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాంసంగ్ నుంచి శాంసంగ్ జెట్ ఫ్లిప్ ఫైవ్ ఫోన్ నార్మల్గా లక్ష రూపాయలు ఉంటుంది ప్రైజ్ దీని మీద డైరెక్ట్గా పద్నాలుగు వేల రూపాయలు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే ఇది మీకు ఎనభై ఆరు వేల రూపాయలకి అయితే వస్తుంది ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీల్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈ డీల్ని చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి కింద మీకు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక టెస్ట్ అయితే చేస్తారు ఎక్కువ మంది ఇండియాలో ఇంటర్నెట్ దేనికి యూస్ చేస్తున్నారని అని చెప్పి ఒక టెస్ట్ అయితే చేస్తారు ఎక్కువ మంది దేనికి యూజ్ చేస్తారు మీరు ఏం గెస్ట్ చేస్తారు సినిమాలు చూడడానికే కదా ఎక్కువ మంది సినిమాలు చూడడానికే యూజ్ చేస్తూ ఉంటారు అదే వీళ్ళు కూడా ఫస్ట్ టాప్ ప్లేస్లో అదే ఉంది ఓటీటీ మూవీస్ కానీ అండ్ ఆడియో వీడియో కంటెంట్ ఏదైనా కానీ వందల ఎనభై ఆరు మంది ఇవే చూస్తున్నారు ఇంటర్నెట్ ఉన్న ఇంటర్నెట్ డేటాని దీనికే కన్జ్యూమ్ చేస్తున్నారు తర్వాత కమ్యూనికేషన్ అంటే ఫోన్ కాల్స్ మాట్లాడు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఉంటాయి కదా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా అది కూడా ఎక్కువ మంది చేస్తున్నారు అది వచ్చరికి సెవెంటీ సిక్స్ పర్సెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా యాప్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇది ఒకసారి సెవెంటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నారు లీస్ట్గా యూస్ వచ్చేసరికి మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటాం కదా ఆన్లైన్ లెర్నింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటి స్టడీ పర్పస్ అయితే మాత్రం ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రం యూస్ చేస్తున్నారు మిగతా చెత్త ఉంటాయి కదా మనకి ఓటీటీ మూవీలు కానీ ఇట్లాంటి మాత్రం దండిగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే యూజ్ చేస్తున్నారు సెట్లు ఉందన్నమాట ఇంటర్నెట్ యూజెస్ ఇండియాలో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఇది నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళ కార్ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది బ్లూంబర్గ్ రిపోర్ట్ అయితే వస్తుంది వీళ్ళ కార్ నార్మల్గా మనం వింటూనే ఉన్నాం యాపిల్ కార్ వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన యాపిల్ నుంచి ఒక కార్ చూస్తాం ఎలక్ట్రికల్ కార్ అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం సో దీని క్యాన్సిల్ చేశారంటే మరి రీజన్స్ ఏదో తెలియదు కానీ ఈ ఇప్పుడు ఎవరైతే ఈ కార్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారో డిజైన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేయొచ్చు ఒకవేళ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటే వాళ్ళని జనరేట్ అయ్యే దానికి షిఫ్ట్ చేస్తున్నారు సో వీళ్ళు ఏఐ మీద వర్క్ చేస్తారు ఐఓఎస్ ఎయిటీన్ వీటిలో ఏఐ ఫీచర్స్ వాటి మీద ఉంటాయి కదా వాటి మీద వీళ్ళు వర్క్ చేస్తారు సో కొంతమంది జాబ్లు అయితే పోతాయి ఎవరైతే డిజైన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు వాళ్ళవి ఎందుకు ఎగ్జాక్ట్గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అఫీషియల్గా యాపిల్స్ సైడ్ నుంచి రిపోర్ట్ అయితే లేదు కానీ బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తుంది దీనికి ఈ ఆర్టికల్కి ఇలాన్ మస్క్ కూడా స్పందించారు ఇలాన్ మస్క్ అంటే మనకు గుర్తొచ్చే టెస్లా టెస్లా అంటేనే ఈవీ కార్లు సో కార్లు చాలా పాపులర్ సో ఇప్పుడు ఇలాన్ మస్క్ ఒక సిగరెట్ పెట్టాడు ఇట్లా సెల్యూట్ పెట్టాడు అనమాట దీని మీనింగ్ ఏందో మీరే నాకు చెప్పాలి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ మనకి ఓండియా గ్లోబల్ అనే ఒక గ్రూప్ ఒక ఎనలైజ్ చేసింది అంటే రీసెంట్గా యాపిల్ విజన్ ప్రో వచ్చింది కదా దీన్ని ఎగ్జాక్ట్గా వీళ్ళు తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయ్యి అని చెప్పేసి మొత్తం వీళ్ళు ఎనలైజ్ చేశారు పార్ట్ టు పార్ట్ మొత్తం ఎనలైజ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా తయారు చేయడానికి వీళ్ళకి పదిహేను వందల నలభై రెండు డాలర్లు అంటే లక్ష ఇరవై ఏడు వేలు లక్ష లక్ష ఇరవై ఎనిమిది వేలు అనుకోండి ఆ రేంజ్లో వీళ్ళకి ఖర్చు అయితే అవుతుంది కాకపోతే వీళ్ళు అమ్ముతుంది సరికి దీన్ని మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లకు అమ్ముతున్నారు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల రూపాయలకి ఇది అమ్ముతున్నారు డాల్ ఆల్మోస్ట్ డబల్ డబల్ రేట్ పైన ఇది అమ్ముతున్నారు తెలిసింది యాపిల్ అంటేనే మనకి బ్రాండ్ పెట్టేసి వాళ్ళు ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు కాకపోతే ఆర్ఎండ్డీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఆర్ఎండ్డీకి చాలా కష్టపడి ఉంటారు వాళ్ళు ఇవన్నీ ఫీచర్స్ యాపిల్ విజన్ ప్రోలో ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా చాలా వీళ్ళు వర్క్ చేస్తుంటారు యాపిల్ విజన్ ప్రో నేను యూజ్ చేస్తున్నది కంప్లీట్ వీడియో మీకు సాటర్డే అయితే మన ఛానల్లో వస్తుంది అక్కడ మీరు యాపిల్ విజన్ ప్రో గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ మ్యాప్ అనే ఫీచర్ని అయితే ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తుంది స్నాప్చాట్లీ ఫీచర్ అయితే ఉంటుంది మన ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆన్లైన్లో ఉన్నారో మనకి మ్యాప్లో కనిపిస్తూ ఉంటుంది అలా ప్రొఫైల్ పిక్చర్తో పాటు సో దీన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్యూచర్లో ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉంటే ఇట్లా మ్యాప్లో వాళ్ళు ఎనబుల్ చేసుకోవాలి ఫీచర్ని వాళ్ళు ఓన్లీ ఫ్రెండ్స్కి పెట్టుకుంటే మీ అందరు కనిపిస్తుంటుంది మీరు కూడా ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవసీ సంబంధించి ఇష్యూ కాబట్టి ఇది ఎనబుల్ చేసుకుంటే ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారో అక్కడ మీకు మ్యాప్లో కనిపిస్తూ ఉంటుంది నిజమే జర్మనీ నుంచి జర్మనీ టూరిస్టులు ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఆస్ట్రేలియాలో వీళ్ళు ఒక లొకేషన్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు ఇద్దరు టూరిస్టులు ఒక కారు తీసుకొని బయలుదేరారు వీళ్ళు ఒక లొకేషన్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్లో అడిగారు గూగుల్ మ్యాప్స్ని మనం అడుగుతాం కదా అడిగితే అది రూట్ చూపించింది కట్ అనగానే ఇది ఒక నేషనల్ పార్క్లో నుంచి రూట్ అయితే చూపించింది సరే అని చెప్పేసి వీళ్ళు అదే రూట్ పట్టుకొని బయలుదేరారు వెళ్ళిన తర్వాత మధ్యలో కార్ వాళ్ళది బురదలు ఎరకపోయింది ఎంత ట్రై చేసినా కానీ అది ఫోర్ వీలర్ వెహికల్ అయినా కానీ కార్ అయితే బయటకు అయితే రాలేదు సో వీళ్ళు చేసేదేమీ లేక అక్కడే కొన్ని రోజులు ఉండిపోయారు కార్లోనే స్టే చేశారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఫుడ్ ఉన్నంత వరకు ఉన్నారు వాళ్ళు ఫుడ్ అయిపోయిన తర్వాత అంటే వెయిట్ చేస్తారు వాళ్ళని వస్తారేమో ఫారెస్ట్ ఆఫీసర్స్ మమ్మల్ని రెస్క్యూ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తారు కానీ అక్కడికి ఎవరు రావట్లేదు ఎవరు రెస్క్యూ అయితే చేయలేదు వాళ్ళని ఇంక చేసేదేం లేక వీళ్ళు నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ డ్రోన్ సహాయంతో వాళ్ళు రూట్ చూసుకుంటా నడుచుకుంటూ కొంత కొంత దూరం అయితే వెళ్ళారు ఒక రివర్ వచ్చింది మధ్యలో దాన్ని క్రాస్ చేశారు ఆ దాన్ని క్రాస్ చేసేటప్పుడు ఆ రివర్ కింద చూస్తే మొత్తం క్రోకడైల్స్ పాములు అన్నీ వెళ్తున్నాయంట వీళ్ళు పైన ఒక కమ్మ పట్టుకొని అది దాటారు అన్నీ దాటుకొని వీళ్ళు చిన్న ఒక విలేజ్కి అయితే వెళ్ళారు ఒక రెండు రోజులు కష్టపడి విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి వాళ్ళ సహాయం అడిగారు విలేజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సహాయంతో మళ్ళీ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళు కార్ అయితే తీసుకెళ్లారు సో ఈ స్టోరీలో మీకు ఏమర్థమైందంటే గూగుల్ మ్యాప్స్ని మీరు గుడ్డిగా నమ్మకండి మీరు ఏదైనా తెలియని లొకేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం గూగుల్ లొకేషన్ గూగుల్ మ్యాప్ని పట్టుకొని వెళ్ళారంటే ఇలా అడవులు ఇలా దానిలోకి వెళ్ళారంటే మాత్రం చాలా డేంజర్ అది సో ప్రాణాలకే ప్రమాదం సో ఒకవేళ మీరు ఇట్లాంటి వెళ్ళే ఉద్దేశం ఉంటే మాత్రం వరం అడగండి చుట్టుపక్కల మనుషులు కనిపిస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళని అడగండి వాళ్ళు మీకు లొకేషన్ చెప్తూ ఉంటారు సో అడవుల్లోకి వెళ్తే ఎవరు మనుషులు కూడా కనిపించరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి గూగుల్ మ్యాప్స్ని అయితే గుడ్డిగా నమ్మకండి అండ్ నెక్స్ట్ విషయంలోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మధురా రెడ్డి అడుగుతున్నారు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కొనొద్దని చెప్పేసి అందరూ వీడియోలు చేస్తున్నారు మీ అభిప్రాయం ఏం దాని మీద అని చెప్పేసి ఎవరు కొనొద్దని చేయరు అక్కడ మీకు కొన్ని పాలసీ చేంజ్ అయింది ఒక పాలసీ అయితే కనిపిస్తుంది కొత్త పాలసీ కనిపిస్తుంది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీకు సెవెన్ డేస్ సర్వీస్ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి దీని గురించి షార్ట్ వీడియో కూడా చేస్తాం మన ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అంటే మీరు నార్మల్గా ఏదైనా మొబైల్ కొన్నారనుకోండి కింద అది మెన్షన్ చేస్తుంది సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అంటే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫోన్ని రీప్లేస్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు అమెజాన్ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయితే ఎవరు అలా కాకుండా కింద మీకు సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ కాకుండా సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ అని ఉందనుకోండి అప్పుడు మీరు అమెజాన్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు వాళ్ళే మీ ఫోన్ రీప్లేస్ అయితే చేస్తారు ఇట్లా కొన్ని అయితే చేంజ్ అని కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు కింద అది కనిపిస్తుంది చెక్ చేసుకోండి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉంటే మాత్రం కొద్దిగా చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేవా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి రిప్లేస్ చేయించుకోవచ్చు లేకపోతే మాత్రం అవాయిడ్ చేయండి ఇంకా అన్ని ఎలక్ట్రానిక్స్కి ఇది వర్తిస్తుంది ఫ్లిప్కార్ట్లో కూడా రూల్ అయితే తీసుకొని వచ్చారు సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇట్లా కనిపిస్తున్నాయి మీరు కొనుక్కునే ముందే చెక్ చేసుకోండి సర్వీస్ సెంటర్ ఖచ్చితంగా ఉండాలి ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీరు కొంటున్నారంటే ఎలక్ట్రానిక్స్ అనేవి ఎప్పుడైనా ప్రాబ్లం అయితే రావచ్చు సో అవి మీకు లైఫ్ లాంగ్ అలానే పనిచేస్తే అనుకోకండి ఒక వంద మంది ఒక ఫోన్ కొన్నారనుకోండి దానిలో పది ఫోన్స్కి అయితే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయితే వస్తుంది తొంభై ఫోన్స్ బాగా వర్క్ అవుతుంటాయి ఆ పది మంది ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మొబైల్స్ కానీ టీవీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ అన్ని ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు సర్వీస్ సెంటర్ ఉంటే అప్పుడు ఆ బ్రాండ్ని ప్రిఫర్ చేయండి లేకపోతే వేరే బ్రాండ్కి వెళ్ళండి ఇప్పుడు మనకి ఒకటే బ్రాండ్ కాదు కదా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు సర్వీస్ సెంటర్ ఉన్నాయో తీసుకోండి ఫస్ట్ మనకి గుడిమల్కాపూర్లో ఒక స్టూడెంట్ అయితే చనిపోయారు ఏ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి ఏజ్ ఇతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే చదువుతున్నాడు ఇతను వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా చుట్టాలు వాళ్ళందరి దగ్గర నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు అయితే చేశాడు ఈ డబ్బులని తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటి ఉంటాయి వాటిలో పెట్టాడు పోయినాయి పోయినాయి వాళ్ళ డాడీ ఓకే అని చెప్పేసి అప్పులు తీర్చాడు ఆ మూడు లక్షల రూపాయలు అప్పులు తీర్చాడు సో ఇంకా రిలేటివ్స్ని ఇంకెవరు డబ్బులు ఇవ్వరు కదా అందరి దగ్గర అప్పులు చేశారు కాబట్టి ఎవరు ఇవ్వరు అని చెప్పేసి లోన్ యాప్లో కూడా మనోడు లోన్ తీసుకున్నాడు అరవై వేల రూపాయలు లోన్ తీసుకొని వాటిని కూడా తీసుకెళ్ళి ఆ బెట్టింగ్ యాప్లో పెట్టుకొని పోగొట్టుకున్నాడు సో అవి కూడా పోయినాయి లోన్ యాప్స్ వాళ్ళు వాళ్ళ తీరు డిఫరెంట్గా ఉంటుంది అనమాట రిలేటివ్స్ అయితే వెళ్ళి వాళ్ళ డాడీని అడుగుతారు మీ అబ్బాయి ఇట్లా అప్పు తీసుకున్నారు మా దగ్గర నుంచి అని చెప్పేసి లోన్ యాప్స్ వాళ్ళు వాళ్ళ మొత్తం ఇంకా వాడిని బెదిరించిన ఎట్లాంటివి చేస్తుంటారు అనమాట సో కంప్లీట్గా అబ్బాయి ఇంకా అయిపోయింది నా సీన్ అని చెప్పేసి అబ్బాయి ఇంకా ఊరేసుకున్నాడు ఉరేసుకొని చనిపోయాడు సో ఇట్లా చాలామంది పిల్లలు చేస్తున్నారు అబ్బాయి పేరు వచ్చేసరికి మనోజ్ ఇట్లా చాలామంది పిల్లలైతే ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ దానిలో పడిపోతున్నారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అది ఒక వ్యసనం అనమాట ప్యాకాట్ లాగా మందులాగా అదొక వ్యసనం అది ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు పెట్టినప్పుడు డబ్బులు వచ్చినాయి అనుకోండి సో ఆటోమేటిక్గా అరే డబ్బులు వచ్చినాయి నేను పది రూపాయలు పెడితే ఏం కష్టపడకుండానే ఇంకో పది రూపాయలు వచ్చినాయని చెప్పేసి ఇరవై రూపాయలు తీసుకెళ్ళి పెడతాను ఇంకో నలభై రూపాయలు చేయాలని వాటిని మొత్తం పోతాయి ఒకేసారి ఎప్పుడు పోతాయి లేదు కానీ ఒకేసారి మీరు సంపాదించింది అంతా పోతుంది సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మనం కష్టపడి సంపాదించడం నేర్చుకోండి కానీ ఇట్లా ఈ షార్ట్ కట్స్లో మీరు డబ్బులు సంపాదించాలని చెప్పేస్తే ఇలాగే ప్రాణాల మీదకి వస్తుంది మీరు యూత్ ముఖ్యంగా చాలామంది నా దగ్గర కూడా వస్తున్నారు చాలామంది ఇట్లా బెట్టింగ్ యాప్స్ డబ్బులు పోగొట్టుకున్నా అని చెప్పేసి ఇట్లాంటి మీరు పెట్టే ముందు ఆలోచించుకోవాలి నేను ఎక్కడైనా తీసుకొచ్చి ఇస్తే డబ్బులు మీకు మీరు వచ్చినా కానీ మీ డబ్బులు తీసుకెళ్ళి మీరు పెట్టేస్తున్నారు మొత్తం రిస్క్ అంతా మీది బెట్టింగ్ యాప్స్ మీరు చాలా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తుంటారు వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్లో చూసి వాళ్ళు ఆ వీడియోలో చూపించినట్లు వాళ్ళు వాళ్ళకి వచ్చిన డబ్బులు మీకు వస్తాయని చెప్పేసి అనుకోకండి అవన్నీ మీకు అన్నీ ఫేక్ మాటలు అనమాట అవి వాళ్ళకి రావు డబ్బులు పోయేవి మాత్రం మీ డబ్బులు కొద్ది జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి యాప్స్ నుంచి మీరు ప్రాణాల మీద తెచ్చుకోకండి ఇది ఇప్పుడు వరకు కొన్ని న్యూస్ అయితే వస్తుంది లైక్ చేయం మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా